బాబు సమలే చూసుకో, ఏదో వదిలేసాయేమో. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు. రామకృష్ణ గారి, రామకృష్ణ గారు, రామకృష్ణ గారు, ఏంటి రైల్వే ప్లాట్ఫారం మీద సమావేశాలు అమ్ముకునే వాళ్ళగా, రామకృష్ణ గారు, రామకృష్ణ గారు, ఏంటి మీరు కూడా మాతో పాటు దిగిపోతే ఎందుకు వస్తాం చెప్పండి సార్. అయితే కలిసి కామన్ గా ప్రయాణం చేశాం కదా అని ఈక్వల్ గా ఫీల్ అవద్దు. మీ లెవెల్ ఏంటి, నా లెవెల్ ఏంటి? భగవాన్ అచ్చాకరేతో సాధు పుచ్చాకరేగా. కోపడకండి రామకృష్ణ గారు, మాలో హిందీ తెలిసింది మీ ఒక్కలకే కదా, దారి చూపించాల్సింది మీరే కదా. మీరేలా సీరియస్ అయితే ముంబైలో మాకు దిక్కేవారు సార్. అవును, అందుకే చెప్తున్నాను, మళ్ళీ మళ్ళీ చెప్పను, ఇది మండపేట కాదు ముంబై. తెలుసండి, ఇందాక బోర్డు మీద చదివాను. రామకృష్ణ గారు, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? రాజ్ ట్రావెల్స్. అది మీకు తెలుసా అండి? అది కాదండి, రిసీవ్ చేసుకోవడానికి ఎవరు వస్తాను కదా. వస్తాడయ్యా, ఎవడో కాదు, మై ఫ్రెండ్ బొమ్మ కంటి నాగలింగం. మాకెందుకు తెలుస్తుంది రామకృష్ణ గారు? రామకృష్ణ, రామకృష్ణ, రామకృష్ణ బాయ్. రామకృష్ణ గారు మిమ్మల్ని ఎవరు పిలుస్తారండి? వెళ్దారండి, మీరు సమాధి దగ్గర ఉండండి. రామకృష్ణ బాయ్ మీరు? అదే అదే నేను. రామకృష్ణ అని మీరు నన్ను స్ట్రైట్ గా పిలిచారంటే మీరు బొమ్మ కంటి నాగలింగం ఫ్రమ్ రాజ్ ట్రావెల్స్. కన్ఫ్యూజన్ కూడా మాస్ ఇచ్చిన కన్ఫ్యూజన్ ఎందుకయ్యా, మనం ఫోన్ లో మాట్లాడుతున్నాం. అంటే ఇక్కడ ఓవర్ ఫ్లోటింగ్ ఎక్కువైపోయి చాలా మంది వీసాలు స్టాంపింగ్ లేక ఐదారు నెలలు ఫ్లైఓవర్ల కింద రైల్వే స్టేషన్ ఉన్నారు ఇక్కడ. ఐదారు నెలలు మేము లేదు సార్. ట్రావెల్స్ వాళ్ళతో మాట్లాడదాం. మాట్లాడడం కాదు సార్, మీరు చేసి పెట్టాలి. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంటే. సరే, బట్ వన్ కండిషన్. ఏంటి? నేను పనిలో చాలా ఫాస్ట్. నన్ను మధ్యలో డిస్టర్బ్ చేశాను, పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ వేసి. నా వల్ల కాదు, నేను చేయలేని లేట్ అయిపోతుంది. మిమ్మల్ని ఎవ్వడూ డిస్టర్బ్ చేయండి సార్. నువ్వు ఓకే రాకి, ఆ బ్యాచ్ ఏంటని? వాళ్ళ వాళ్ళంతా ఉల్ఫగాళ్ళు సార్. మనం రైలు ఇంజన్ అయితే వాళ్ళు బోగిలు. వాళ్ళ సైడ్ నుంచి ఏమైనా ప్రాబ్లం వచ్చిందంటే రామకృష్ణ నన్ను పిలవండి, నేను చూసుకుంటాను. ఈ న్యూస్ చాలు మొత్తం పని నేను చూసుకుంటాను. పిలు 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 పిలు. అరే శీను, ఏ సన్నా శీను, వేరా రా సార్. అదేంట్రా డిస్కవరీ ఛానల్ లో కప్పలలా నోరు తెరిచేయండి. హీస్ నాగలింగం ఫ్రమ్ రాజ్ ట్రావెల్స్, మై బెస్ట్ ఫ్రెండ్. నమస్కారం అండి. నమస్కారం. ఇతను వీడు రమణ, కొంచెం ఎక్స్ట్రాలు ఎక్కువ. వీడు బుజ్జి, వీడు కొలెస్ట్రాల్ ఎక్కువ. శీను చూసాను, తొందర పడ్డాడు. వీడికి అన్ని ఎక్కువే. ట్రైన్ ఎక్కడికానే చూస్తున్నాను, మీరు చాలా మాట్లాడుతున్నారండి. అరే నీ కోపం వచ్చిందంటా, పదండి సార్, మనం వెళ్ళిపోదాం. ఐదుగురు అయితే బాగా గిట్టుబాటు అవుతుంది కదా. అదే ఐదుగురు వదిలేస్తే పాపం ఇబ్బంది పడతారు కదా. లెట్స్ గో అండ్ ఫ్రెష్ అప్. ట్రైన్ లోనే ఫ్రెష్ అయిపోయామండి. వెరీ గుడ్, కుర్రాలు చాలా ఫాస్ట్ గా ఉంటారు. క్యాంటీన్కి వెళ్ళి మాట్లాడుకుందాం. ఏ రాకి, ఏం తీసుకుంటావు? రెండు మైసూర్ బజ్జీ, ఓ పెసరట్ ఉప్మా, ఓ ప్లేట్ ఇడ్లీ, ఓ ప్లేట్ పూరి సార్. ఆ రెండు కలిపి నాకు తెప్పించేయండి. మూడు తప్ప, ఒక రవ దోశ, రెండు ప్లేట్ ఇడ్లీ, ఒక ప్లేట్ వడ. అన్ని చెప్పండి, క్యాంటీన్ లో ఉన్నాయని చెప్పండి. ఆయన మొహోటో కోసం అడితే అన్ని ఏకర పెట్టేస్తున్నారు. సిగ్గుండే కదా. కూల్ కూల్ రాకి. అది కాదు నాగా, వీళ్ళు దుబాయ్ వెళ్ళడానికి వచ్చారా, తింటానికి వచ్చారా? ఓకే ఓకే, ముందు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. మీరు చెప్పిన ఆర్డర్ అంతా ఫ్లైట్ లో తినే. అంటే మేము డైరెక్ట్ గా ఫ్లైట్ ఎక్కి వచ్చి నాగలింగం గారు? మీరు వచ్చింది ఎవరితో? నా రాఖీ తోటి. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి రాఖీ, నువ్వు ఉండబట్టి రిస్క్ ఇంత ఈజీగా చేయగలి. రిస్క్ ఏంటండి? రిస్క్ కాకపోతే ఫ్లైఓవర్స్ కింద ఉండాల్సిందండి. డైరెక్ట్ గా ఫ్లైట్ ఎక్కించాలంటే రిస్క్ కదా సార్. మీరు సీరియస్ అవునంటే ఓ డౌట్ అడుగుతాను. మళ్ళీ డౌట్? ఏంటి డౌట్? రాఖీ హోల్డ్ ఆన్, కూర్చో కూర్చో. ఏంటమ్మా నీ డౌట్ ఏంటి? దుబాయ్ ఏం చేయాలి సార్? ఇసక అమ్ముకోవాలి, ఇసక, ఇసక అమ్ముకోవాలి. అసలు కడుపు అన్నం తింటావా, అనుమానం తింటావా రాఖీ? ఎవరికైనా అనుమానం సహజమయ్యా. ఇదిగో దుబాయ్ లగాని మీ అందరికి తల మూడు మూడు బాయిలు ఇస్తారు. పెట్రోల్ బావులయ్యా, తోడు కూడా అమ్ముకోవడమే. అమౌంట్ మ్యాటర్? అది ఎంత అండి? ఎంత తెలియనట్టు మనిషికి 75,000 డిసైడ్ చేశా కదా, ఆయన చూస్తారండి. డబ్బులు తేండి. అంతేనా నాగలింగ గారు? ఆగండి, ఆగమంటావేట్రా? భగవాన్ అచ్చగారితో సాధు పుచ్చగారేగా. కోపడకండి రామకృష్ణ గారు, ఇది మీ ఫ్రెండ్ కదా, మీ చేతుల మీద గెప్పిందామని. థ్యాంక్ యూ రాఖీ. నాగా ఒకసారి నువ్వు లెక్క చూసుకుంటే బాగుంటుంది. రామకృష్ణ నువ్వు ఇచ్చిన తర్వాత కూడా లెక్క చూసుకోవాలా? చచ్చా. సరే మీరు ఆఫీస్కి వెళ్ళండి, నేను అటు నుంచి అటు జాయిన్ అయిపోతా. నాగలింగ్ గారు మీరు కూడా మాతో పాటు ఆఫీస్కి రండి. ఆఫీస్ కంటే రామకృష్ణ అర్థమై. ఒరే ఆయన ఆఫీస్ కి రావడం ముఖ్యమా, మన దుబాయ్ వెళ్ళటం ముఖ్యమా? దుబాయ్ వెళ్ళడమే సార్. అవును, మీ దగ్గర ఇండియన్ కరెన్సీ ఇంకేం లేదు కదా? ఏదో కొద్దిగా ఉన్నాయండి. చెప్పలేదు రామకృష్ణ. కేసు వద్దు, బొక్కలు వేస్తారు కదా. సారీ, కరెక్ట్, మర్చిపోయాను. ఇచ్చేయండి రా. ఇచ్చేయండి, ఇచ్చేయండి. ఆ బ్యాగులు కూడా తీసి ఇచ్చారా? ఇప్పుడు రూపాయి రూపాయలు వేస్తున్నారు, తర్వాత డాలర్ దబ్బేస్తారు. ఓకే అమ్మా, ఆల్ ద బెస్ట్. అరే హా.
ఆకాశంలో విమానం చూసి అంకలు గుద్దుకునేవాళ్ళం, ఇప్పుడు ఎక్కేస్తున్నాం. దీని అంతటికీ కారణం మీరే సార్. నువ్వేంట్రా థ్యాంక్స్ చెప్పావు? అది కాదండి, ఆ నాగలింగాన్ని అనవసరంగా వదిలేసాం అనిపిస్తున్నాను. వదిలేయటమేంట్రా, వాడు ఏమైనా దొంగతనాలు చేసుకున్నాడా నీకులాగా? వాడు చేసిన సహాయానికి నిలువెత్తు దండేసి దండం పెట్టుకోవాలి. అతను ఎవడో అనుకుంటున్నారా? ఎవరు? మై ఫ్రెండ్, లివింగ్ లెజెండ్, రాజ్ ట్రావెల్స్. ఇదే ఫ్లైట్ రైట్ టైమేగా, అందరికీ సీట్లు ఉండాలి, నిలబడి వెళ్ళటం కష్టం. ఫ్లైట్ ఏసీయా నాన్ ఏసీయా? ఎందుకు మా బర్త్ నెంబర్లు అంతా? అసలు ఎవరు మీరంతా? గిరే, సూర్యబాబు, శ్రీనివాసరావు, రామకృష్ణ, బుజ్జి, రామానా. ఏవి మా దుబాయ్ టికెట్లు? అడగగానే ఇచ్చేయడానికి వాతిసి టికెట్లు కాదు, దానికి చాలా ప్రాసెస్ ఉంది. అవన్నీ క్యాంటీన్ లోనే అయిపోయినాయండి. క్యాంటీన్ లోనా? అవును, తలకి 75,000 ఇచ్చాం. ఎవరికి ఇచ్చారు? నాగలింగానికి ఇచ్చాం. నాగలింగం? ఎస్ సార్. ఇతనే నాగలింగం. వైజాగ్ నుంచి వచ్చింది మీరేనా? అవును. ఇతనే మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చాడు, మీరు అక్కడ లేకపోతే తిరిగి వచ్చేసాడు. మరి మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చింది ఎవరండి? అది మాకేం తెలుసు అండి. అలా అంటారు ఏంటండి, మన డబ్బులు ఇచ్చేసాం. ఎవరో తెలుసుకోకుండా ఎలా ఇచ్చారండి? అవన్నీ మాకు అనవసరమయ్యా, మా టికెట్ మాకు ఇచ్చేయండి. ఏంటండి మీరు మాట్లాడేది? అరే అలా మాట్లాడారండి రా, వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేశారు. దీంట్లో ఏమైనా ఉంటే అక్కడ ఏంటంటే రామకృష్ణ గారిదే. ఏ రామకృష్ణ గారు? నోర్మై, నాకేంటి సంబంధం? మీ దగ్గర మాట్లాడగా ఏం మాట్లాడేది? రామకృష్ణ గారి కోపం ఎక్కువే. నా కోపం ఎక్కువ ఉంటాయి, నా సంబంధం ఏంటి? భగవాన్ రచ్చగారితో సాధు బిచ్చగరగా బిచ్చ. అంటే మీరు ఇప్పుడు బిచ్చ ఎత్తుకుని మనం పోషించానండి? నేను బిచ్చ ఎత్తుకోవడం ఉంటే, నేను బిచ్చ ఎత్తుకోవడం ఉంటే యూస్లెస్ ఫెలోస్. నాగలింగం ఎవరు? ఎవడు తెలుసు రా, ఎవడు తెలుసు? ఊరుగా ఊరు వచ్చాం, అందరం కలిసి ఉండాలి కదా. ఏంట్రా కలిసి ఉండేది?